ఫ్రెండ్స్, అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ విచారణ మార్చి 28కి వాయిదా పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సత్వరం టేకప్ చేయాలని స్వీకరించి దీని మీద మరి ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది, గట్టిగానే కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మరి వచ్చే నెల 28న విచారణ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే ఎన్నాళ్ళు పట్టవచ్చు, ఎంతకాలం పట్టవచ్చు, ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. కారణం చాలామంది ఊహిస్తున్నది, భావిస్తున్నది, ఇప్పటికిప్పుడు తేలకపోయినా ఎవరికి వారు తమకి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తక్షణ నిర్ణయాన్ని ప్రకటించడానికి సిద్ధంగా లేదు. ముఖ్యంగా చట్టసభకు, ప్రజాప్రతినిధుల సభకు, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఉన్నటువంటి సభకు, చట్టం చేసే హక్కు కలిగిన ఏకైక సభకు ఈ చట్టం చేయటానికి వీల్లేదు అని హైకోర్టు ఒక నిర్దేశం చేసినప్పుడు దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కోరింది. అంతేకాకుండా హైకోర్టు ఉత్తర్వులను కనీసం ఆపేయమని కూడా అడిగింది. ఇవన్నీ కాకుండా తాత్కాలిక పద్ధతిలో, అంటే ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వెతుకుతోంది, అన్వేషించింది, అమలు చేయటానికి సిద్ధపడుతోంది. ఇందుకు కారణం ఆ తీర్పులో, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నటువంటి అసంబద్ధ విషయాలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించి పరిగణించి వ్యాఖ్యానించినందువల్ల, అంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టీపీఓ మాట్లాడాల్సినటువంటి మాటల్ని, చెప్పాల్సినటువంటి అభిప్రాయాల్ని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 6 నెలల్లోనే పూర్తి చేయాలి అమరావతిని, 3 నెలల్లో రోడ్లు వేయాలి, ఎలక్ట్రిఫికేషన్, డ్రైనేజీ లాంటి ఎమ్యూనిటీస్ కల్పించాలి, లేదా ప్లాటింగ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా కేవలం 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ చేయాలని ఒక నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాకుండా చట్టం చేయటానికే మీకు హక్కు లేదు అన్నప్పుడు, గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరించుకునే హక్కు ప్రస్తుత ప్రభుత్వానికి లేదు అంటే అసలు ప్రజాప్రభుత్వమే వృధా. సో దీని మీద అందుకనే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని సవరించుకునే హక్కు మాకు ఉందా లేదా అని స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతూ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ హైకోర్టు నిర్ణయంపై ఏదొక అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతున్నప్పటికీ దాదాపు 160 నుంచి 260 మంది వరకు ఈ కేసుపై అఫిడవిట్స్ రైతుల పేరుతో ఉన్నటువంటి అనేక మంది దాఖలు చేసి ఉన్నందువల్ల, ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నందువల్ల వీరందరినీ విచారించాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరి అసలు పిటిషన్లు అసంబద్ధమైనవా లేకపోతే స్వీకరణకి తగినటువంటివా కాదా కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కొన్ని పిటిషన్లు మరి రాజకీయ ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో వేసి ఉంటే వాటిని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవన్నీ కూడా జరగాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సుప్రీంకోర్టును వేడుకుంటుంది. మరోపక్క ఈ తాత్సారం జరగడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నది చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం కనబడటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తను అనుకున్నది చేయడానికి సాధించడానికి తన వంతు ప్రయత్నాలను వెతుక్కుంటూ పోతుంది. అది ఏ రకంగా అయినా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాల వెసులుబాట్లు ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో వాళ్ళు కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండడం తప్ప చేయగలిగింది లేదు, అంతకు మించి చేయగలిగింది లేదు. ఎందుకంటే కోర్టు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు రైతులుగా చెప్పుకుంటూ పిటిషన్లు వేసిన వారందరూ కూడా మరి మౌనంగా తీర్పు కోసం ఎదురు చూడటం తప్ప చేయగలిగింది లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును నిర్ణయాన్ని నిరీక్షిస్తూ కూర్చోకుండా తన వంతు కార్యక్రమాలను తను చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. ఏంటది ముఖ్యంగా వైజాగ్లో మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి మరి కార్యాలయాలు చూసుకోవటం లేదా కార్యాలయాలను అభివృద్ధి చేయటం, అక్కడ ఈ ముఖ్యమంత్రి ఒకవేళ పరిపాలన ప్రారంభిస్తే అందుకు అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాదాపు 1-2 నెలల్లోనే ముఖ్యమంత్రి నివాసానికి కార్యాలయానికి అనువైనటువంటి భవనాలు సిద్ధమవుతున్నాయి. ఈలోపుగా 2-3 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. 3-4 రోజుల్లో వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన కారణం కూడా అదే. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఈవెంట్ని దగ్గరుండి పర్యవేక్షించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి తరలిపోవలసినటువంటి అవసరం ఉంది. అది ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలను క్రోడీకరించి వాటిని అమలు జరిపే ప్రక్రియను సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి అక్కడే ఉంటారు కాబట్టి మరి ఆయనే వాటిని సమీక్షించాలి కాబట్టి యంత్రాంగం అంతా అక్కడే ఉండిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే తద్వారా ఏ రకంగా చూసినా గ్లోబల్ సమ్మిట్కి ముందు లేదా గ్లోబల్ సమ్మిట్ తర్వాత కొద్ది రోజులకైనా ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు తరలిపోవటం 100% ఖాయంగా కనపడుతోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేకుండా పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలన స్వేచ్ఛగా సాగడం కోసం ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని విశాఖకు తరలించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆ తరలింపు తర్వాత ఆయనకు అవసరమైనటువంటి సిబ్బంది లేదా ఆయనకు అవసరమైనటువంటి అధికారులు కూడా అక్కడికి తరలిపోతారు. అంటే మరి అమరావతిలో మరి నెక్స్ట్ 2 నెలల్లో శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మిగతా సిబ్బంది కానీ ఇక్కడికి వస్తారు. ఈ రకమైన ప్రక్రియకు దాదాపుగా ఒక రిహార్సల్స్ లాంటిది అతి త్వరలో జరిగే అవకాశం కనబడుతోంది. తీర్పు విషయాన్ని మాత్రం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం తొందర పెడుతూనే ఉంది, కానీ తొందర పెట్టినంత మాత్రంలో దానికి స్పందించి సుప్రీంకోర్టు త్వరితన గతిన నిర్ణయం తీసుకునే అవకాశం కనపడలేదు. కానీ ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం తలపంతాలు చేసుకుపోతున్నప్పుడు
సుప్రీంకోర్టు వాయిదాలు వేస్తున్నప్పుడు అది ఎటూ తేలకుండా ముడిపడకుండా అలా ఉండిపోవడం వల్ల నష్టపోయేది మాత్రం నిస్సందేహంగా రైతుల పేరుతో కోర్టుల్లో ఫిర్యాదులు వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా బ్రోకర్లు. కాబట్టి ఇప్పటికైనా వారు ఒక నిర్ణయానికి వచ్చి నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తే కొంత ఫలితం ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఆ రకంగా ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో లేదో.